Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇదెక్కడి గోలరా బాబు, తల పట్టుకుంటున్న తమ్ముళ్ళు. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తాజాగా హైకోర్టు వెలువరించిన ఒక నిర్ణయం వల్ల ఆనందంగా ఉంది. పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని ఆ పార్టీ స్వాగతించింది. ఇది ప్రజాస్వామ్యానికి ఘన విజయమని కూడా గట్టిగా చెప్పుకుంది. మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరిపించాలని కోర్టు చెప్పినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఆ విధంగా ముందుకు సాగాలని జగన్ సర్కార్ని డిమాండ్ చేస్తోంది. సరే, ఇది టీడీపీ పెద్దలకు సంతోషంగా ఉన్నా కూడా జిల్లాలలో ఉన్న తమ్ముళ్ళకి మాత్రం షాకింగ్ న్యూసే అంటున్నారు. మరి అధినాయకత్వం ఖుషీగా ఉంటే కేడర్ ఎందుకు అలా రివర్స్లో రియాక్ట్ అవుతోంది అంటే దాని వెనుక పెద్ద కథే ఉంది. మరి ఇది తమ్ముళ్ళు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. మొత్తానికి కోర్టులో కేసులు వేసి ఎన్నికల రద్దుని టీడీపీ హైకమాండ్ చేయించగలిగినా మళ్ళీ ఎన్నికలు అంటే మాత్రం తమ్ముళ్లకు అసలు రుచించడం లేదట. ఇప్పటికే రెండేళ్లుగా అన్ని రకాలుగా పోరాడి ఆరిపోయి ఉన్నామని, పైగా పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో చేదు ఫలితాలు వచ్చాక మరింత డీలా చెందామని తమ్ముళ్ళు అంటున్నారు. రీనోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు పెట్టించినా పోటీకి తయారుగా ఉన్నవారు ఎవరు అని తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరోసారి ఎన్నికలు పెట్టినా గెలుస్తామన్న నమ్మకం లేదు కదా అని వారు వైరాగ్యం కూడా ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ బలంగా ఉంది, పైగా ఆ పార్టీ అధికారంలో ఉంది. వరుస ఎన్నికల్లో విజయాలు కూడా ఆ పార్టీ నేతల్లో కొత్త జోష్ని నింపుతున్నాయి. అందువల్ల మళ్లీ ఎన్నికలకు వెళ్లినా ఫలితాల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు అని తమ్ముళ్ళు చెబుతున్నారు. ఇదంతా అధినాయకత్వం ఆరాటం తప్ప మరొకటి కాదని కూడా పెదవి విరుస్తున్నారు. ఇక స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీనే జనాలు గెలిపిస్తారా అన్నది కూడా చూశాక ఎందుకు పోటీ అంటూ చాలామంది వెనకడుగు వేస్తున్నారు. పరిషత్ ఎన్నికలను బాయ్కట్ చేయమని చంద్రబాబు గతంలో పిలిపించారు. దాంతో చాలామంది తమ్ముళ్ళు బతికామనుకున్నారు. చంద్రబాబు పిలుపు వెనుక చాలామంది తమ్ముళ్ళ నిరాసక్తత ఉంది అని గుర్తు చేస్తున్నారు. ఇది సమయం కాదు, ఎవరు నిలిచి గెలిచే సీన్ కూడా లేదు అని అంతా చెప్పకనే చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ఇక కొంతమంది మాత్రం తమకు బలం ఉన్న చోట నిలబడ్డారు. దాంతో పరిషత్ ఎన్నికల తంతు ముగిసిందని భావించారు. కానీ ఇప్పుడు మళ్లీ ఎన్నికలను తెచ్చి ముంగిట నిలిపిన తీరుకు తమ్ముళ్ళు మండిపడుతున్నారు. మరో 3 ఏళ్ల వరకు తాము ఏ రకమైన ఎన్నికల సమరానికి సన్నద్ధం కాలేమని కూడా వారు తెగేసి చెబుతున్నారు. అయినా టీడీపీ పెద్దలు బలవంతంగా ఎన్నికలను తెచ్చిపెడితే మాత్రం చేదు ఫలితాలే మరోసారి నమోదవుతాయని కూడా హెచ్చరిస్తున్నారు. మరి పరిషత్ ఎన్నికల రద్దు మీద కోర్టుకు వెళ్లి ఏదో గెలిచేశామంటున్న టీడీపీ సహా విపక్షాలు ఇంతకీ ఏం సాధించినట్లు అన్నది క్షేత్రస్థాయిలో సీన్ చూస్తే అర్థమవుతున్న మ్యాటర్.